ఓ 20 మినిట్స్ ఆగు, మీకే తెలుస్తుంది. ఇంతకీ కథ ఇప్పుడే స్టార్ట్ అయిందని అసలు మ్యాటర్ ఏంటి? 21 మే మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. మన ప్లాన్ ప్రకారం మీ ఇద్దరు ఫిష్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఇంకోవైపు నేను జాని ఆ స్వామీజీ చీకటి కోణలను బయటకు లాగే క్రమంలో శివరాంపురంలోకి ఎంటర్ అయ్యాం. కానీ ఆ గ్రామంలో చూస్తే అమాయకమైన ప్రజలు, పశువులు, చెట్లు తప్ప ఏమీ లేవు. మాకు ఎదురైన ప్రతి ఒక్కరిని అడిగి చూసాం, కానీ ఏం లాభం లేదు. పైగా ఆ స్వామీజీ పేరు వింటేనే ఒక్కొక్కరి కళ్ళలో భయం కనిపించింది. చివరికి ఆ ఊరి పురాణం మొత్తం తెలిసిన ఒక పెద్దవిడిని అడిగి చూసాం, కానీ ఆవిడ కూడా ఏం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయింది. చా, ఏంట్రా ఒక్కరు కూడా చెప్పట్లేదు. పైగా అందరి మొహంలో భయం ఒకటి. సరే చూద్దాం. స్వామిని కలవాలా? మమ్మల్ని తీసుకెళ్తావా? ఆ స్వామిని కలవాలంటే గుండెల్లో ధైర్యం, కళ్ళల్లో నమ్మకం, ఆ స్వామి మీద భక్తి, ఈ మూడు ఉండాల. ఈ మూడిట్లో ఏది లేకపోయినా వాడు తిరిగి రాడు. మమ్మల్ని తీసుకెళ్తావా? ఇదే దారిలో 2 మైళ్ళు వెళ్తే స్వామిని చేరుకోవచ్చు. ఇందాక అబ్బాయి ఏమన్నాడు? లోపలికి వెళ్తున్నావు కదా, మీ సవాళ్ళని బయటికి ఎవరు తెస్తావని అడిగాడు. ఇదంతా చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి వస్తా. స్వామీజీని కలిసావా? ఏం గమనించావు? ఆ అడవిలో మన అంచనాలకు మించి చాలా జరుగుతుంది. పద చెప్తా. అడవిలో ఏం గమనించావు? ఆ అడవిలో మన అంచనాలకు మించి చాలా జరుగుతుంది. బట్ స్టిల్ నోకులు. దానికోసం నా వేరే ప్లాన్ ఉంది, ఇంప్లిమెంట్ చేద్దాం. నువ్వు చెప్పినట్టే వాడిని తీసుకొచ్చాను. ఓకే. ఎక్సెంట్
వాడు ఇప్పుడు స్వామీజీ దగ్గరే ఉన్నాడు. పర్లేదన్న, బాగుంది. సరే ఇప్పుడు చెప్పు, అసలు ఇక్కడ ఏం జరిగింది? ఆ ఘోర దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని, ఆ విభూతి నా మొహం మీద కొట్టిన తర్వాత మొదట్లో నా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత నా చుట్టూ ఏవో మాటలు వినబడ్డాయి. తర్వాత ఏవో ఆత్మలు కనిపించినట్టు కనిపించినట్టు తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదన్నా. ఆ ఘోర మాత్రం చాలా డేంజరస్ అని, మనం వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయ్, నన్ను ఎందుకు పిలిపించారు? ఈ శివరాంపురం ఏరియా గురించి నీకు తెలిసే ఉంటుంది. ఈ ఏరియాలో ఎన్నో మిస్టీరియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మాకు ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఆధారాలు లేవు. సో ఈ ఏరియా నువ్వు కొన్ని రోజుల పాటు అబ్జర్వ్ చేసి ఏమైనా మిస్టీరియస్ యాక్టివిటీస్ గమనిస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయాలి.
ఓకే. సరే రష్ తీసుకో. మరి ఇప్పుడేంటి ఇక్కడ? టైం అయింది, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఏ పేపరు? ఏ ముందరైన్లో నాకేమీ తెలీదు. వీటి సంగతి తర్వాత చూద్దాం, ఎందుకు వాళ్ళని ఎక్కడ దాచో. ఇంకాసేపట్లో వాళ్ళు వస్తారు, నిజం చెప్పించడానికి ప్రయత్నిస్తారు. మన వరకు వచ్చారంటే వాళ్ళకి అంత ముందే తెలిసి ఉంటారు. చెప్పరా? ఏం చెప్పాలి? నీకేం తెలుస్తుంది చెప్పు. నాకేం తెలీదు. ఇప్పుడు చెప్పు, చెప్పకపోతే చంపేస్తా. నేను చెప్తా. మన రాష్ట్రంలో 274 కిలోమీటర్ల ఫారెస్ట్ ఏరియా ఉంది. అందులో సరిగ్గా 17.31 నార్త్ లాటిట్యూడ్ నుండి 83.34 ఈస్ట్ లాంగిట్యూడ్కి సెంట్రల్ విజన్లో ఒక అరుదైన డ్రగ్ దొరుకుతుంది. ఆ డ్రగ్ని ఒక్కసారి ట్రై చేస్తే ఎప్పుడైనా అడిక్ట్ అయిపోతారు. అక్కడ నుండి వచ్చే డ్రగ్ని ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేరు వేరు ప్రాంతాల్లో ఎక్స్పోర్ట్ చేస్తాం. అదే మేము చేసే పని. మీ డ్రగ్స్ బిజినెస్ అని మాకు తెలుసు. మీకు ఎక్కడి నుండి వస్తాయి, మీరు ఎలా పంపిస్తారు? మేము ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన ప్రాంతాలన్నిటికీ లింక్ అయ్యి ఒకే ఒక ప్లేస్ ఉంది. అదే శివరంపురం ఫిష్ మార్కెట్. అలా వచ్చే ఫిష్ బాక్సెస్లో సరుకు దిగుతుంది. అందులో ఉండే ప్రతి చేపలో ఒక డ్రగ్ ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్స్ను వేరు చేసి పైనుండి వచ్చే ఆర్డర్స్ బట్టి సరుకుని పంపిస్తాం. అంతా బాగా చెప్పావు, కానీ అసలు మ్యాటర్ మాత్రం చెప్పలేదు. ఏం చెప్పాలి? అసలు ఆ పేపర్ ఏంటి, అందులో ఏముంటుంది? రెగ్యులర్గా ఎప్పటికప్పుడు సరుకు దిగుతుంది, కానీ కొన్నిసార్లు మాత్రం స్టార్ సింబల్తో ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో డ్రగ్స్తో పాటు ఏదో ఒక చేపలో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో ఏముండదు, కానీ వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన చోటకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. అంతే, తర్వాత చేతులు మారిపోతాయి. ఎవరు తీసుకుంటారో మాకు కూడా తెలియదు. అసలు వాళ్ళని ఎందుకు వదిలేసావు? వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు, కానీ వాళ్ళకి తెలియంది, మనకు తెలిసింది, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందుకే వదిలేశాను.
నీ అయ్యా గ్రానేడ్ వేసావా? అది నామే వచ్చిపడింది. వచ్చి రవ్వే మీద చూపించుకో. హలో బావా, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇప్పుడే అడవిలోకి ఎవడో వెళ్ళాడు, చూడడానికి చాలా తేడాగా ఉన్నాడు. చేతిలో కెమెరా కూడా ఉంది, నువ్వు వస్తే త్వరగా పట్టుకోవచ్చు. రారా, ఫాస్ట్ కర, ఫాస్ట్ కర. ఆ ఖాళీ పేపర్ చూస్తూ ఎంతసేపు ఆలోచిస్తావు? లెట్స్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ మూవ్. ఇది ఖచ్చితంగా ఓ ఖాళీ పేపర్ అయితే కాదు,
ఇందులో ఏదో రహస్యం దాగి ఉంది. ఎలా చెప్పగలవు? ఇదేంటో తెలుసా? సిల్వర్ నైట్రేట్. చూస్తూ ఉండు, దీని లోపల ఉన్న రహస్యాలన్నీ ఎలా బయటకు వచ్చేస్తాయో. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఓడి 18B 0123, ఇదో వెహికల్ నంబర్. 18B అంటే రాయగఢ డిస్ట్రిక్ట్. 200 mg. September 18, ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాడు. మరి పైన స్టార్ సింబల్ ఏమై ఉంటుంది? కాస్త డీప్గా ఆలోచించాలి. అసలు ఈ వెహికల్ ఎవరిదై ఉంటుంది? ఇది ఎక్కడికో వెళ్లాల్సిన పేపర్, కానీ మనం చైన్ బ్రేక్ చేసాం. నో ప్రాబ్లం, ఇది చేరాల్సిన చోటు కనబడితే ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చు. నీ పని అయిపోయినట్టే, నీ ప్లాన్ ఏంటో చెప్పు. ప్లానా? అసలు ఎవరు మీరు? ముందు నువ్వెవరు చెప్పు, ఆటోమేటిక్గా మేమెవరు తెలిసిపోద్ది. సరే, ఆ రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. తిరిగిన పిట్ట చివరిగా ఓ మాంత్రికుడు తోటలోకి వచ్చాగిందంట. ఆ పిట్ట మనసులో ఏముందో ఈ మాంత్రికుడికే తెలియాలి. అసలు మీకు పేపర్ ఎలా దొరికింది? క్వశ్చన్లు వద్దు, మ్యాటర్లోకి రా. ఈ పేపర్స్ ఎవరు పంపిస్తారో ఎక్కడి నుంచి వస్తే నాకు తెలియదు, కానీ నా వర్క్ ఫినిష్ చేస్తే నా అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. 2014 సెప్టెంబర్లో ఫస్ట్ టైం ఓ లెటర్లో ఇలాంటి ఖాళీ పేపర్ని చూశాను. అసలు ఇది నాకే ఎందుకు పంపారో నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ఆ లెటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫాలో అయ్యి డీకోడ్ చేశాను. ఆ లెటర్ వచ్చిన కొద్దిసేపట్లో ఒక అనానమస్ నెంబర్ నుంచి కాల్ కూడా వచ్చింది. చేయవలసిన వర్క్ అండ్ పేమెంట్ గురించి చెప్పి కాల్ కట్ చేశారు. తర్వాత ఎప్పుడు అలాంటి నెంబర్స్ నుంచి కాల్ రాలేదు. బట్ ర్యాండమ్లీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలాంటి ఇంటెన్కోడెడ్ పేపర్స్ వచ్చేవి. అసలు నీ వర్క్ ఏంటి? వాళ్ళు పంపించే ప్రతి పేపర్లో వాళ్ళ టార్గెట్ని ఇండికేట్ చేస్తూ ఓ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మనం 3 పార్ట్స్గా చూడొచ్చు. ఫస్ట్ పార్ట్లో టార్గెట్ పర్సన్ ఒక వెహికల్ నెంబర్ ఉంటుంది. థర్డ్ పార్ట్లో అటాక్ జరగబోయే డేట్ ఉంటుంది. బట్ సెకండ్ పార్ట్లో అటాక్ ఎలా జరగబోతుందో మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న 200 mg, ఇట్స్ ఆల్ అబౌట్ ఎ డ్రగ్ దట్ విల్ బి యూజ్డ్ ఆన్ ద టార్గెట్. మీరు ఇప్పుడైనా కెటమైన్ డ్రగ్ గురించి విన్నారా? కెటమైన్ C13H16CNO. ఇట్స్ ఏ పవర్ఫుల్ డ్రగ్. ఇట్స్ ఎనెస్థెటిక్. దీన్ని వాళ్ళు టార్గెట్పై వాడతారు. దీని డోసెస్ పెరిగే కొద్దీ దీని ఎఫెక్ట్ మల్టిపుల్ అవుతుంది. ఈ డ్రగ్ విక్టిమ్ బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిట్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ బిహేవియర్ని మార్చేస్తాయి. అలా కొన్ని మెంటల్ డిసార్డర్కి దారితీస్తాయి, లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, సైకోటిక్ అండ్ హెలుసినేషన్ ఎక్సెట్రా. ఈ డ్రగ్ డిఫరెంట్ వాల్యూమ్స్ ఆఫ్ డోసేజ్లో యూజ్ చేస్తారు. ఇది ఎవరి మీద అయినా 20 mg యూజ్ చేస్తే వాళ్ళు హెలుసినేషన్కి వెళ్ళిపోతారు. అదే 60 grams యూజ్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా గతాన్నే మర్చిపోతారు. అదే 100 grams యూజ్ చేస్తే వాళ్ళు కోమాలకు వెళ్ళిపోతారు. మరి 200 grams యూజ్ చేస్తే చనిపోతాడు. విదిన్ ఫ్యూ సెకండ్స్ హీ విల్ బి డెడ్. ఇందులో నువ్వు చేయాల్సిందేంటి?
అటాక్ జరిగిన సెకండ్ డేకి విక్టిమ్లో కంప్లీట్ సింటమ్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. థర్డ్ డే నేను విక్టిమ్ ఉండే ప్లేస్లోకి రీచ్ అవుతా. నాకు విక్టిమ్ కండిషన్ ముందే తెలుసు కాబట్టి టెంపరీ సర్వైవల్ కోసం కొన్ని కెమికల్స్ ఇంజెక్ట్ చేస్తా. ఇదంతా చూస్తుంటే మెడిసిన్ వల్ల అయ్యే పనులు అనిపించట్లేదు, పేషెంట్ కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది. మీ అబ్బాయిని కాపాడుకోవాలంటే శివరంపురం గ్రామంలో ఉన్న బాబుజీ దగ్గర తీసుకువెళ్ళండి, మొత్తం సెట్ అయిపోతుంది అని చెప్పి రిటర్న్ వచ్చేస్తారు. అంతే, అక్కడతో వర్క్ ఫినిష్ అయినట్లే. ఇంత అనుభవం ఉన్న నేనే అలా అన్నాక వాళ్ళకి వేరే మార్గం లేక నా స్వామీజీ దగ్గరికి వెళ్తాను. వాళ్ళు వెంటనే నీకన్నా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే ఏంటి పరిస్థితి? వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ డ్రగ్ని యూజ్ చేశారని కనిపెట్టలేదు. ఈ డ్రగ్ని రిజల్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. అంటే ఆ కోడ్ ప్రకారం సెప్టెంబర్ 18 అతనిపై అటాక్ జరగబోతుందా? నో, ఆ డేట్ మా కోసం మెన్షన్ చేసింది. లెక్క ప్రకారం ఆ డేట్కి 2 డేస్ ముందే అటాక్ జరగాలి. సో ఇది డేట్ ఎంత? సెప్టెంబర్ 15. అంటే అటాక్ ఈరోజు జరగబోతుంది. వెయిట్, మొత్తం క్లియర్గా చెప్పు. మీ అందరిని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తే ఏం చేస్తాను? మీరేం చేయలేరు. ఈ కేసు ఇంకాస్త డీప్గా వెళ్తే మీ ప్రాణాలే పోతాయి. యూ కెన్ లీవ్ నౌ. ఆ ఓనర్ గారి బిల్డింగ్ ఇదేనా? నీకు అడ్రస్ ఎవడు ఇచ్చాడు? అవును కరెక్టే, ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఇచ్చాడు. ఆ బండి కూడా లోపలే ఉంది. మరి వీడి మీద అటాక్ ఎలా జరుగుద్ది? బండి వచ్చింది చూడు. అదేనా? వీడేంట్రా ఈ రూట్లోకి వచ్చాడు? అదే, దాదాపు 30 కిలోమీటర్స్ వచ్చాం. ఎవడ్రా వీడు, ఇక్కడికి వచ్చి డ్రింక్ తాగుతున్నాడు? డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేద్దామా? పద. భయ్య, ఈ కార్ నీదేనా? నాదే. నీకు ఒక విషయం చెప్పాలి, ఈరోజు నేను చంపేస్తాను. ఏం భయ్య, ఏమంటావు? నన్ను చంపడం ఏంటి? ఏమో భయ్య, నాకు తెలీదు. ఈ కారు ఎవరిదైతే వాళ్ళని చంపేస్తారు. కారు మా ఫ్రెండ్ది. హా, ఫ్రెండా? ఎవడాడు, ఎక్కడ ఉంటాడు? మా ఫ్రెండ్ బర్త్డే. వాడు ఎక్కడ బర్త్డే సెలబ్రేషన్లో ఉంటాడు. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటాడు తెలుసా? హనుమాన్ నగర్. ఓకే, మా ఫ్రెండ్ కాంటాక్ట్ నంబర్ గురించి. ఓకే. అర్జెంట్గా విజిటింగ్ కార్డులో నెంబర్ తీసి వారికి కాల్ చేయి.
అవ్వట్లేదు. మళ్ళీ చేయి, మళ్ళీ చేయి. నాట్ రీచబుల్. సరే పద. వాడి పేరేంటన్న? రాహుల్. అరే ఇంకా ఎంత దూరం ఉంది? 2 కిలోమీటర్స్. వాడికి ఇమీడియట్ గా కాల్ చేయి. రింగ్ అవుతుంది. జాగ్రత్తగా విను, నువ్వు ఎవరో ఎక్కడుంటావో నాకు తెలియదు, కానీ ఈరోజు నీ మీద అటాక్ జరగబోతుంది. అది ఎటువైపు నుండి వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికి తెలియదు, కానీ ఒక్క క్లూ మాత్రం ఇవ్వగల స్టార్స్. ఇన్నాళ్ళు ఎవ్వరికి అంతు చిక్కని ఓ ప్రశ్నలా మిగిలిపోయిన శివరాంపురం ప్రాజెక్ట్ ఈ రోజుతో సాల్వ్ అయిపోయింది. వందల కొద్ది ప్రశ్నలు, ఆ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. బిజోయ్ అభినవ్ గుప్తా. మనేశ్వర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ఓ వ్యక్తి తన మేధాశక్తితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 15 ఏళ్లకే బయోకెమిస్ట్రీలో పిహెచ్డీ చేశాడు. తర్వాత 1989లో అమెరికన్ బోర్డ్ ఆఫ్ క్లినికల్ కెమిస్ట్రీలో మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ అండ్ టాక్సికలాజికల్ కెమిస్ట్రీ ఫినిష్ చేసి ఇండియాకి రిటర్న్ వచ్చాడు. 1992లో స్మాల్ స్కేల్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి 2 ఇయర్స్లో ఈ మెడికల్ బిజినెస్లో టాప్ పొజిషన్లోకి చేరుకున్నాడు. 1996లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేసిన ఓ రైడ్లో అతని ఇల్లీగల్ ప్రాపర్టీస్ అన్నీ సీజ్ అయిపోయాయి. మిగిలిన 30% ప్రాపర్టీని ఇన్సాల్వెంట్ అయి కోల్పోయాడు.
తర్వాత 8 ఇయర్స్ పాటు జైల్లో గడిపాడు. బయటకు వచ్చిన అభినవ్ గుప్తా అడవిలోకి వెళ్లి అఘోరాలో కలిసిపోయాడు. అడవిలో పూర్తిగా మృగంలా మారిపోయిన అభినవ్ గుప్తాకి ఈ సమాజమే ఒక అడవిలా కనిపించింది. వేట మొదలు పెట్టాడు. 2014లో మాఫియాకి కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చాడు. గన్ను పెట్టి బెదిరించడం, కత్తులతో నరికేయడం మనం చూసాం. కానీ ఇక్కడ కంటికి కనిపించిన ఆయుధం ఒకటి రక్తంలో కలిసి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ యుద్ధంలో వాడి అంతరాత్మే వాడి ప్రత్యర్థి. వాళ్ళ టీంలో ప్రతిదీ ఓ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. మనకి కనిపిస్తున్న ఈ డ్రగ్ డీలింగ్స్ అన్ని కాయిన్కి ఒక్కవైపు మాత్రమే, కానీ రెండో వైపు మన ఊహలకి అందని విధంగా ఉంటుంది. 2020 జూన్ 21st. నాకు డీప్గా డిస్కస్ చేసే టైం లేదు, ప్రిసైజ్గా మ్యాటర్ చెప్పు. అసలు అడవి లోపలికి ఎందుకు వెళ్ళావు? కొంచెం తేడా అయితే నీ ప్రాణాలే పోయేవి, అంత రిస్క్ ఎందుకు చేసావు? ఐఎమ్ కార్తిక్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. శివరామపురంలో జరుగుతున్న అక్రమాల గురించి కథలు కథలుగా వింటున్నాం, కానీ ఒక్క న్యూస్ పేపర్లో కూడా ఒక్క ఆర్టికల్ కూడా రాలేదు. ఎందుకంటే ఆధారాలు లేని కథలన్నీ కట్టు కథలుగానే మిగిలిపోతాయి. ఎన్నో సంవత్సరాలుగా నా విలువైన సమయం మొత్తం ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేశాను, చాలా తెలుసుకున్నాను. కానీ 2017లో ఒక డ్రగ్ గురించి విన్నాను. అసలు ఈ స్వామీజీకి ఆ డ్రగ్కి సంబంధం ఏంటా అని చాలా ట్రై చేశాను. ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు డెడ్ బాడీస్తో వెహికల్ కనిపించింది. వాళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ చంపి అడవిలోకి తీసుకెళ్లి కాల్ చేస్తారు. అది షూట్ చేద్దామనే ఈ అడవిలోకి వెళ్ళి వాళ్ళకి దొరికిపోయాను. ఎనీవేస్, కాపాడినందుకు థ్యాంక్స్. అదంతా విన్నాక కొత్త డౌట్స్ క్రియేట్ అయ్యాయి. జరిగిందంతా రివైవ్ చేసుకుని చూసా. మే 22nd చిండు అఘోరా దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ రోజు మా ప్లాన్ ఫెయిల్ అయింది, బట్ అఘోరా కోపంలో విభూది వీడి మొహంపై చెల్లాడు. ఆ తర్వాత వాడి బిహేవియర్లో ఏదో మార్పు కనిపించింది. డౌట్ వచ్చి ల్యాబ్లో టెస్ట్ చేయించాను. అప్పుడే అర్థమైంది అది విభూది కాదు, మేమెప్పుడు చూడని ఒక డ్రగ్. ఆ డ్రగ్కి వార్ఫరిన్ అండ్ హైడ్రిన్ కెమికల్ క్యారెక్టర్స్ ఉండడం గమనించాం. ఆ రోజు కెమిస్ట్రీ ఏం చెప్పాడు గుర్తుందా? కెటమైన్ C13H16CINO. ఆ డ్రగ్ని టార్గెట్పై యూజ్ చేసి విక్టిమ్ని స్వామీజీ దగ్గరికి పంపిస్తారు. అది వీలు చేసే పని. కానీ స్వామీజీ కొన్ని పూజలు చేసి విభూదిలో కలిపిన ఈ కెమికల్తో పొట్టు పెడతారు. ఎప్పుడైతే వాడిపై వాటర్ పోస్తారో ఆ పాయింట్లో ఆ కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. కొన్ని నిమిషాల్లో వాడి కండిషన్ సెట్ అయిపోతుంది. కాంపిటీషన్లో దెబ్బతిన్న బిజినెస్ టైకూన్స్ వీడి క్లయింట్స్. ముందు భయపడతారు, వినకపోతే డ్రగ్ ప్లాన్ అప్లై చేస్తారు. ఇదంతా చూశాక కొత్త డౌట్స్ క్రియేట్ అయ్యాయి. పాత ఫైల్ మళ్ళీ ఓపెన్ చేశాను. ఓ పెద్దావిడ ప్రతి శుక్రవారం ఓ బొట్టు తీసుకుని అడవి లోపలికి వెళ్తుంది. ఆ బొట్టులోనే ఈ యాంటీ డ్రగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆవిడికి అడ్డొస్తే చేస్తారనే ఓ మూఢనమ్మకాన్ని కూడా బలంగా క్రియేట్ చేశాను. ఆ స్వామీజీ దగ్గరికి నాలా వెళ్లే భక్తులందరికీ సింధూరం మాత్రమే వాడతారు. దిస్ ఈస్ ద డార్క్ స్టోరీ ఆఫ్ బిజోయ్ అభినవ్ గుప్తా అలియాస్ అఘోరా. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై టీమ్. కే గిరీష్ కుమార్ అండ్ సంతోష్ పాడి. మేమందరం కలిసి ఈ కేసుని సాల్వ్ చేశాం. అదేదో మనమే మమ్మల్ని పట్టుకోవచ్చు కదా. అఘోరా మన శక్తికి మించిన గమ్యం. వాడిని పట్టుకునేంత శక్తి సామర్థ్యం అనుభవం మనకు లేవు, కానీ ఏదో రోజు వాడిని పట్టుకుంటాం. టిల్ నౌ హీఈస్ ద సస్పెక్ట్, బట్ నౌ హీఈస్ ద క్రిమినల్. ఆచార్య విద్యాసాగర్ అతనే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్.